నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతోంది. టీడీపీ తరపున బాలకృష్ణ నిన్న జోరుగా ప్రచారం చేశారు. సినిమా డైలాగులు పేలుస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఆయన. అటు వైసీపీ అధ్యక్షుడు జగన్ రోడ్ షోలు కొనసాగుతున్నాయి. ఉప ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో నాయకులు కాలనీల్ని చుట్టేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలని కవర్ చేసేలా షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు. అటు ఈ నెల 19-20 చంద్రబాబు నంద్యాల రానుండటంతో టీడీపీ శ్రేణిలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. నంద్యాల అభివృద్ధికి భూమా నాగిరెడ్డి కన్న కలల్ని టీడీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆ పార్టీ నాయకులు హామీ ఇస్తున్నారు. అభివృద్ధి సంక్షేమానికి అడ్డుతగులుతున్న ప్రతిపక్షానికి ప్రజలే బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తే నంద్యాల నియోజకవర్గానికి ఎలాంటి లబ్ధి కలుగుతుందో వివరిస్తున్నారు. అటు వైసీపీ నేతలు మాత్రం ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే చంద్రబాబు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని విమర్శిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలు పార్టీల ప్రచార సరళిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. ప్రణీత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ హోరావరిగా నంద్యాల ఉప ఎన్నికల బరిలో పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆసుపత్రి నుండి ఇవాళ నంద్యాలలో మరొకసారి ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 5 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నవరత్నాల స్కీమ్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మనకు అందుబాటులో. వెంకటేశ్వర్లు గారు, ఉప ఎన్నికలు ఏ విధమైనటువంటి పరిస్థితులు తాను తీసుకురాబోతున్నాయి, ఏ విధమైనటువంటి సంకేతాలు పంపించకపోతున్నాయి? ఉప ఎన్నికల్లో ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి చర్యను మాత్రం ఎవరూ హర్షించట్లా దాని మీద పెద్ద చర్చ జరుపుకుంటా ఉన్నాను. ఆ నేపథ్యంలో పదవి ఒక తృణప్రాయంగా మన శిల్పా చక్రపాణిరెడ్డి గారు కేవలం 90 రోజులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిని ఆయనకు రాజీనామా చేసి నీతి నియమాలకి విలువలకి కట్టుబడి ఉన్నానని రుజువు చేశాడు. ఇది ఒక భాగం అయితే, రెండోది చంద్రబాబు నాయుడు గారు గత 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన మీద పూర్తి అసంతృప్తి కనపడతా ఉంది ప్రజల్లో. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు, వాటికి అసలు ఎక్కడ ఖాతరు చేయనటువంటి దీనిలో ఉంది. ఇది ఆఖరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినాయి నంద్యాలు, కానీ ఎన్నికల నోటిఫికేషన్కి కొద్ది రోజుల ముందు వచ్చి ఇక్కడ అంతా అభివృద్ధి నేనే చేస్తున్నాను, అభివృద్ధి అంటే మారు పేరు చంద్రబాబు నాయుడు అనేటువంటి దానికి ఒక ఊరిక బిల్డప్ ఇస్తా ఉన్నాడు. ఇది ఎవరు నమ్మటల్లా కులాలను రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళని గోత్రాలను రెచ్చగొడతా ఉన్నారు. వీటన్నిటి కూడా ఎవరు మరి హర్షించేటువంటి పరిస్థితి లేదు. నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలిచే అవకాశం మాత్రం పూర్తిగా ఉంది. పార్టీ అధినేత సుదీర్ఘ దాదాపు ఇవాళ 5వ రోజు, వారం రోజుల పాటు ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఒక ఉప ఎన్నికల్ని అంత ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా అనేది ఇది కాదు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అన్ని రకాల ప్రలోభాలకి గురి చేసి మొత్తం క్యాబినెట్ అంతా ఇక్కడ దించి పెట్టాడు. దానికి వాళ్ళకి కూడా పని లేదు కదా, అంత క్యాబినెట్ అంతా ఇక్కడ పెట్టాల్సిన పని. మాకున్నటువంటి వాటిల్లో అక్కడ పార్టీకి సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు దాదాపు 15 మంది మినిస్టర్లు, 30 మంది పైన ఎమ్మెల్యేలని వీళ్ళు ఊరికొక నాయకుడిని పెట్టేశారు, డబ్బులు విరజిమ్ముతున్నారు. ఆ దీనిలో మాకున్నదేంటి, మాకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకు నీతి నిజాయితీ పట్టుదల, అందుకని ఆయన ఎక్కువ రోజులు జనంలో తిరుగుతున్నాడు. గుంటూరు జిల్లా నేత రోషయ్య కూడా మనకు అందుబాటులో. రోషయ్య గారు, మీరు ప్రచారంలో తిరుగుతున్నారు, ఎటువంటి స్పందన కనిపిస్తుంది, ఏ విధంగా ఉంది ప్రచార శైలి? ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం కూడా నంద్యాల వైపు చూస్తున్నది కూడా అందరికి తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఈ రోజు నంద్యాల పట్ల మేము అందరం కూడా చూస్తా ఉన్నాం, చంద్రబాబు ఇచ్చిన హామీలు గత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు కూడా ప్రజలందరూ కూడా చర్చిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏ కులానికి ఆ కులానికి కూడా ఎన్నో రకాలుగా 600 హామీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అది ప్రకటన చేసిన మనం అందరం కూడా ఆ హామీల గురించి అడిగితే అవి చెప్పకుండా మిగతా విషయాలు చెప్తాడు తప్ప హామీల గురించి కూడా ఏ రోజు కూడా ఎక్కడా చెప్పట్లేదు.
మరి మనకు మరీ ముఖ్యంగా ఈ ఒక నంద్యాల పట్టణంలో అటు ముస్లిం సోదరులు కానివ్వండి, ఇటు కాపు సోదరులు కానివ్వండి, వీళ్ళకి ఇచ్చిన హామీలని పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ పట్టణంలో అత్యధికంగా ఉన్న ముస్లిం సోదరులు అలాగే కాపు సోదరులు కూడా అందరూ ముక్కు మీద ఏరేసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు అసలు విషయాన్ని దాటేసి మిగతా విషయాలన్నీ చెప్తాడు తప్ప ఇచ్చిన హామీ గురించి మాట్లాడతారు. మీ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ఇక్కడ చేస్తున్న నేతలందరినీ మోహరించి ఇటువంటి కార్యక్రమం చేయడం ఏ మేరకు సబబు అనేది టీడీపీ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇక్కడ అసలు అదే మొదటి నుంచి ఏమందంటే మనం చిన్నప్పటి నుంచి చూసాం, గతంలో చిన్నప్పుడు అయ్యవారు మేకపిల్లని తీసుకెళ్తుంటే అది కుక్క కుక్క అని చెప్పి అది ఒక 10 మంది కలిసి చెప్పి దాన్ని ఒక కుక్కలాగా వదిలేసి పారిపోయే విధంగా చేసే ప్రయత్నం ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే అతను అసలు విషయం దాటేసి నలుమూలల నుంచి తనకున్న మీడియా ద్వారా మరి వాళ్ళందరూ కూడా తప్పుదావ పట్టించి ప్రజలు ముఖ్యంగా తప్పుదావ పట్టిస్తున్నాడు. అసలు విషయాన్ని దాటేసి మిగతా విషయాలు మాట్లాడతాం. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అధినాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఎలక్షన్స్ లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతా ఉంది. ప్రస్తుతం వైసీపీ నేతలు చెప్పినటువంటి వెర్షన్ లేదు. ప్రధానంగా 19 నిన్న బాలకృష్ణ ప్రచారం, ఒకవైపు రోజా ప్రచారం తోటి నంజాల హోరెత్తిపోతే 19-20 తేదీలో టీడీపీ అధినేత చంద్రబాబు నంజాల ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కేవలం ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో నంజాల హోరావోరి ప్రచారంతో హోరెత్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రణీత్ దుర్గా కబల్టీలో మరిన్ని అప్డేట్స్ ఇస్తుంది.